Hi friends, my name is Ashok Kumar, Ashoka Telangana Academy. Nenu history faculty, Telangana Udyama Charitra. A Telangana Udyama Charitra Nepadhyamlo, Asal Telangana Enduku Vachindi, E Nepadhyamlo Vachindi, Anna concept ni meeto panchukune oka prayatnam chestanu. Danikante mundu Ashoka Telangana Academy and a YouTube channel ni subscribe chesukune oka prayatnam cheyandi. Ee oka channel ni subscribe chesukunte Telangana udyamaniki sambandhinchinatuvanti classes meeku andubatulo untayi. Danito patu Telangana udyamamlo pani chesinatuvanti eminent personalities yokka biographies kuda meeku ivvadam jarugutundi. PV Narasimharao, Marri Channareddy, Konda Lakshman Babuji, KV Rangareddy, Adhyanga KCR, Lanti Vyaktula Yokka personal biographies, Burgula Ramakrishna Rao, Danto Patu Bharatdesh Charitralo eminent personalities aina Bhagat Singh, Rajguru, Sukadevu, Subhash Chandra Bose, Mahatma Gandhi, Lanti Vyaktula Yokka personal biographies, Telangana Udyama Charitra, Telangana Charitra, Adevidanga Bharatdesh Charitra, Sociology, Group 2, Group 1 classes, Make YouTube lo konni free classes, Danito Patuga, online classes, payment classes, Group 1 nu mari Group 2. Manaka ee channel lo evaraina meeru vidyarthulu unte, serious aspirants unte, manaku Ashoka Telangana Academy అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడు చెప్పినటువంటి సబ్జెక్టు మొత్తం కూడా మీకు అందుబాటులో ఉంటుంది. నేను హిస్టరీ ఫ్యాకల్టీగా రాష్ట్రంలో అందరూ తెలిసిన ఒక ఫ్యాకల్టీగా, నా పేరు అశోక్ కుమార్. కాబట్టి ఈరోజు క్లాసులో ఈ తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది అన్న కాన్సెప్ట్ని మీ ముందు పంచుకునే ఒక ప్రయత్నం చేస్తాను. చాలామంది తెలంగాణ ఉద్యమం అనగానే నీళ్ళు, నిధులు, నియామకాలు అనే పదాలు చెప్తారు. నీళ్ళు, నిధులు, నియామకాలు అనే పదాలు చెప్తారు. మరి పదాల పంచాయతీ ఎప్పుడొచ్చిందంటే విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక సీమాంధ్రులు అన్యాయం చేస్తే తెలంగాణ ఉద్యమం వచ్చింది. అసలు కాన్సెప్ట్ ఇది వచ్చిన తర్వాత వచ్చింది. అసలు తెలంగాణ ప్రజలల్లో ఎందుకు ఈ ఆలోచన రావడానికి గల కారణాలు ఏమిటి? మరి ఆంధ్ర వాళ్ళు తెలుగే మాట్లాడతారు, తెలంగాణ వాళ్ళు తెలుగే మాట్లాడతారు, ఇద్దరు వేష భాషలు సమానంగా ఉన్నాయి. కానీ ఆంధ్ర వాళ్ళంటే తెలంగాణ వాళ్లకు గిట్టన మాదిరిగా మారిపోయింది. ఎందుకు మారింది? అసలు తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ల పోరాటం రావడానికి గల కారణమేంది? ఎందుకంటే తెలంగాణ ప్రజల్ని పరిపాలించింది ఎవరంటే నిజాం పరిపాలించిండు, ఆంధ్ర వాళ్ళని పరిపాలించింది ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అంటే ఒక ప్రాంతం తెలంగాణ ప్రాంతం నిజాం పరిధిలో, ఆంధ్ర ప్రాంతం బ్రిటిష్ వాళ్ళ పరిధిలో పరిపాలించిన కారణంగానే ఈ తెలంగాణ ఉద్యమం వచ్చిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే ఉర్దూ భాష వల్ల వచ్చింది. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే ఉర్దూ భాషతో పాటు ములికి అనే పదం వల్ల వచ్చింది. ములికి, నాన్ ములికి అనే సమస్య. తెలంగాణ వాడు ములికి, ఆంధ్ర వాడు నాన్ ములికి. ఈ ములికి, నాన్ ములికి సమస్య ఉర్దూ భాష వల్ల వచ్చింది. హైదరాబాద్ రాష్ట్రంలో జేఎన్ చౌదరి, ఎంకే వెల్లోడి అనే వాళ్ళు పరిపాలించిన కారణంగా వచ్చిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి దానికి ఒక పూర్వపరాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను, అశోక తెలంగాణ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చరిత్రకు సంబంధించిన అన్ని రకాల క్లాసెస్ మీకు అందుబాటులో ఉంటాయి. అంశాన్ని గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. చాలామంది విద్యార్థులు గవర్నమెంట్ ఛానల్ అయిన టీశాట్ మన టీవీలో నా యొక్క క్లాసెస్ చాలా చూసి ఉంటారు. కాబట్టి విద్యార్థులైన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. మరి తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే మనకు నిజాం అలీ ఖాన్ అనేటటువంటి ఒక నిజాము రాజు ఉన్నాడు. నిజాం ఉల్ ముల్క్ యొక్క కుమారుడే నిజాం అలీ ఖాన్. ఈ నిజాం అలీ ఖాన్ కాలంలో ఆంధ్ర తెలంగాణ విడిపోయింది.
ఉదాహరణకు 1766 సంవత్సరంలో ఉత్తర సర్కారులు తెలంగాణ నుంచి విడిపోయినాయి. అంటే 1766 కంటే ముందు తెలంగాణ ఆంధ్ర రెండు కలిసి ఒకటే పరిపాలన అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఉదాహరణ మీరు కొంత వెనకకపోతే మనకు శాతవాహనుల కాలంలో తెలంగాణ ఆంధ్ర కలిసే ఉంది, కాకతీయుల కాలంలో తెలంగాణ ఆంధ్ర కలిసే ఉంది, కుతుబ్షాయల కాలంలో తెలంగాణ ఆంధ్ర కలిసే ఉంది, దానితో పాటు ఆసఫ్జాయిల కాలంలో కూడా తెలంగాణ ఆంధ్ర కలిసే ఉంది. మరి కలిసి ఉన్న ఆంధ్ర తెలంగాణ ఎందుకు విడిపోయాయంటే మధ్యలో మనకు ఫ్రెంచీ కంపెనీలు బ్రిటిష్ కంపెనీ అనే మధ్యలో జోక్యం చేసుకొని ఆ ప్రాంతాలు విభజించే ప్రయత్నం చేసినాయి. దానిలో భాగంగా 1766 ఉత్తర సర్కారులు అంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి భూభాగాలని ఉత్తర సర్కారులు అంటారు. 1788 గుంటూరు అనేది కూడా కంప్లీట్గా బ్రిటిష్ వారి పరిధిలోకి వెళ్ళిపోయింది. దానితో పాటు 1800 దత్తమండలాలు ఈ దత్తమండలాలు ఏంటంటే రాయలసీమ జిల్లాలనే దత్తమండలాలు అంటారు. సైన్య సహకార పద్ధతిలో భాగంగా 1798 సైన్య సహకార పద్ధతిలో భాగంగా ఈ యొక్క దత్తమండలాలని నిజాం అలీ ఖాను బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసిండు. ఎందుకు ఇచ్చేసిన అంటే సైన్యం సహకరించి హైదరాబాదు పైన మైసూరు రాజ్యం కానీ మహారాష్ట్ర సామ్రాజ్యం కానీ దాడి చేసినప్పుడు బ్రిటిష్ వాళ్లకు కాపలగాసే బాధ ఇచ్చాడు. అలా కాపల ఉన్నందుకు సంవత్సరానికి 24,17,100 రూపాయలు బ్రిటిష్ వాళ్ళకి మన నిజాం అనేవాడు ఇవ్వాలి. ఏ ఒప్పందం ప్రకారం? సైన్య సహకార పద్ధతి ప్రకారం. దీన్ని ఏమంటామంటే సబ్సిడరీ అలయన్స్గా పిలుస్తాం. దీని ప్రకారం హైదరాబాదు పైన పక్కనే ఉన్నటువంటి మైసూరు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు ఎవరు దాడి చేసినా కూడా హైదరాబాదును రక్షించే బాధ్యత బ్రిటిష్ వాళ్ళది. మరి బ్రిటిష్ వాళ్ళు ఊకనే రక్షణ కల్పిస్తారా? ఆ సైన్యానికి అయ్యే ఖర్చు ఇవ్వాలి. ఎంత ఖర్చు ఇవ్వాలి? సంవత్సరానికి 24,17,100 రూపాయలు ఇవ్వాలి. అట్లా 24,00,000 రూపాయలని నిజాం బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చిండు. 98 ఇచ్చిండు, 99 కూడా ఇచ్చాడు. కానీ 1800 వచ్చేసరికి 24,00,000 రూపాయలు చెల్లించే స్తోమత నిజాముకు లేదు. దానిలో భాగంగా ఈ పైసల కిందికి ఈ రాయలసీమ జిల్లాలని దత్తమండలాలనే మన రాయలసీమ జిల్లాలుగా పిలుస్తాం. ఈ రాయలసీమ జిల్లాలని నిజాము బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసాడు. దీంతో ఆంధ్ర తెలంగాణ రెండు కూడా కంప్లీట్గా విడిపోయిన అంశాన్ని అర్థం చేసుకోండి. తెలంగాణ ఆంధ్ర రెండు కూడా కంప్లీట్గా విడిపోయాయి. ఇక తెలంగాణకు ఆంధ్రకి ఎలాంటి సంబంధం లేదు. 1800 నుంచి 1956 వరకు 150 సంవత్సరాలకు పైగా తెలంగాణ ప్రాంతం వేరు, ఆంధ్ర ప్రాంతం వేరు. మరి ఇక్కడ ఏం జరిగిందనే ఒక కాన్సెప్ట్ని అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. మరి ఆంధ్ర తెలంగాణ ఈ 150 సంవత్సరాల పాటు డివైడ్గా వేరుగా ఉన్నాయి. మరి వేరుగా ఉన్నప్పుడు ఏం జరిగింది అనే కాన్సెప్ట్ని చూడాలి. ఉదాహరణకు ఇది సీమాంధ్ర అనుకుందాం, ఇది తెలంగాణ అనుకుందాం. మరి తెలంగాణ సీమాంధ్ర 1800 నుంచి 1956 వరకు వేరుగా ఉన్నాయి అన్న కాన్సెప్ట్ని మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. మరి అయితే ఇక్కడ ఏం జరిగిందంటే సీమాంధ్రని పరిపాలించిన వాళ్ళు ఎవరంటే బ్రిటిషు వాళ్ళు పరిపాలించారు. బ్రిటిషు పరిధిలో ఉంది సీమాంధ్ర. మరి తెలంగాణ ఎవరి పరిధిలో ఉంది? నిజాముల పరిధిలో తెలంగాణ పరిపాలించబడ్డది. ఒకటే కాన్సెప్ట్ ఇక్కడ, తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది, తెలంగాణ వాడు ఎందుకు వెనుకబడి ఉన్నాడు, ఆంధ్రవాడు ఎందుకు ముందున్నాడు. ఏది సామాజికంగా, ఎడ్యుకేషన్ పరంగా, సంస్కృతి పరంగా ఆంధ్రవాడు ముందున్నాడు, తెలంగాణ వెనుకున్నాడు. ఎందుకంటే తెలంగాణ పరిపాలించిన నిజాములు, ఆంధ్రను పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే
ఇక్కడ వాళ్ళు పరిపాలించేటప్పుడు కొంచెం సాగునీటి అభివృద్ధి చేశారు. సాగునీటి అభివృద్ధి ఉదాహరణకు ధవళేశ్వరం ఆనకట్ట కట్టారు, దానితో పాటు కృష్ణా బ్యారేజ్ కట్టారు. కృష్ణా బ్యారేజ్, మరి కృష్ణా బ్యారేజ్ అంటే ఏంది? ప్రకాశం బ్యారేజ్. ప్రకాశం బ్యారేజ్, ఈ రెండు బ్యారేజ్లు ఎప్పుడంటే 1850 1853, అంటే ఒక 150 సంవత్సరాల క్రితమే ఈ రెండు ప్రాజెక్టులు కట్టారు. ఈ రెండు ప్రాజెక్టులు కట్టిన కారణంగా ఆంధ్రాలో 20 లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. ఒకప్పుడు కరువు నేలతో కనీసం జొన్నలు సజ్జలు కూడా పండని పరిస్థితిలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ధాన్యపు సిరులు పండాయి. ధాన్యం పండింది కాబట్టి ఆంధ్ర వాళ్ళు ముందంజలో ఉన్నారు, కొంచెం ఎడ్యుకేషన్గా ముందున్నారు, భూముల విలువలు పెరిగినాయి. దాంతో ఆంధ్ర వాళ్ళు కొంచెం డెవలప్మెంట్ అయిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఆంధ్ర వాళ్ళు ఏం చేశారంటే ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన అందించారు. ఏ మీడియంలో? ఇంగ్లీష్ మీడియంలో. మరి ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టారు ఆంధ్ర బ్రిటిష్ వాళ్ళు అంటే, బ్రిటిష్ వాళ్ళు ఎందుకు ఇంగ్లీష్ మీడియం పెట్టారంటే తన మతాన్ని అభివృద్ధి చేసుకోవడం పెట్టారు. మతాభివృద్ధి కోసం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పాఠశాల పెడితే మరి ఆ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఎవరు చదువుకున్నారు? ఆంధ్ర వాళ్ళు చదువుకున్నారు. మరి చదువుకున్న వారి కారణంగా ఏమొచ్చిందంటే వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్లో పాఠశాల పెట్టారు కానీ తెలుగును అణిచివేయలే, తెలుగును కూడా ప్రోత్సహించారు. కాబట్టి వాళ్లకు తెలుగు అనే భాష కూడా వచ్చింది. తెలుగులో ఇంగ్లీష్లో వాళ్ళ కాలంలో విద్యాబోధన జరిగింది కాబట్టి ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం రాకుండా వాళ్లకు మంచిగా ఉంది. దీంతోపాటు బ్రిటిష్ వాళ్ళు రైలు పట్టాలు వేశారు, రోడ్లు వేశారు, రైలు పట్టాలు, రోడ్లు. దానితో పాటు ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో జాతీయోద్యమం జరిగింది. జాతీయోద్యమం జరిగింది. ఈ జాతీయోద్యమం చదువుకున్న వాళ్ళై ఉండడం, జాతీయోద్యమం కొనసాగడం, పైగా రోడ్లు మరియు రైలు పట్టాల వ్యవస్థ బలోపేతం కావడం, ఎడ్యుకేషన్ జరగడం, జాతీయోద్యమం జరగడం, వీరేశలింగం పంతులు, గురుజాడ అప్పారావు లాంటి వాళ్ళు సంఘ సంస్కరణ చేయడం, శ్రీజన ఉద్ధరణ కోసం పనిచేయడం, అక్షరాస్య అభివృద్ధి కోసం పనిచేయడం, నేషనల్ మూమెంట్లో భాగస్వాములైన కారణంగా వాళ్లకు జాతీయ భావాలు వచ్చి రాజకీయపరమైన చైతన్యం వచ్చింది. రాజకీయాలలో పాల్గొన్నారు. ప్రకాశం పంతులు పాల్గొన్నాడు, నీలం సంజయ్ రెడ్డి పాల్గొన్నాడు, కొండా వెంకటప్పయ్య పాల్గొన్నారు. ఎక్కడ పాల్గొన్నారు? జాతీయోద్యమంలో పాల్గొన్నారు. జాతీయోద్యమంలో పాల్గొన్నారు కాబట్టే వాళ్లకు రాజకీయాలపైన అవగాహన కలిగింది, జాతీయ నాయకులతో సంబంధాలు పెరిగినాయి. కాబట్టి ఈ 150 సంవత్సరాల కాలంలో తెలంగాణతో పోల్చినప్పుడు ఆంధ్ర ముందంజలో ఉంది, ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరిధిలో ముందంజలో ఉంది. మరి నిజాంల కాలంలో ఏం జరిగిందో ఒకసారి మనం చూస్తే, నిజాంల కాలంలో ఏం జరిగిందంటే వెట్టి చాకిరి ఉన్నది. నిజాంల కాలంలో వెట్టి చాకిరి ఉంది. నిజాంల కాలంలో బగేల పద్ధతి ఉంది. నిజాంల కాలంలో నాగు వడ్డి ఉంది. నిజాంల కాలంలో ఉర్దూ భాష ఉన్నది. ఈ ఉర్దూ భాషలో కూడా తెలంగాణ వారిని చదువుకోవడానికి అవకాశం కల్పించలేదు. ఏ భాష? ఉర్దూ భాష. నాగు వడ్డి, నియంతృత్వం, రాజరికం. మొత్తం భూమి 90% భూమి ఎవరంటే జమీందార పరిధిలో ఉంది, జాగీర్దార్ల పరిధిలో ఉంది, గడీల దొరల పరిధిలో ఉంది. ఇక్కడ మనకి వెట్టి చాకరి ఉంది. బాంచల్ని కాల్మొక్త అని చెప్పేసి ఆ నెత్తిపైన ఒక తెల్ల గుడ్డేసుకొని ఊళ్ళోకి ఒక దొర వస్తే చెప్పులు చేతబట్టుకొని రోడ్డు పక్కన ఉండాల్సిన పరిస్థితి. వెట్టి చాకరి కింద జీతం లేకుండా, అంటే ఇక్కడ సమాజంలో 5% మంది ప్రజలు మాత్రమే భోగభాగ్యాలతో ఉంటే 95% మంది ప్రజలు ఇక్కడ వెట్టి చాకరి కింద మగ్గిపోయారు. బగేల కింద అంటే వారసత్వంగా, అంటే తాత పనిచేయడం, తండ్రి పనిచేయడం, మనవడు పనిచేయడం, ఇవన్నీ పనిచేసినా కూడా ఇక్కడ తీసుకున్నటువంటి వడ్డీ పైసలు మాత్రము తీరేవి కావు. నాగు వడ్డీ కింద పైసలు మళ్ళీ మళ్ళీ వసూలు చేసేవారు. అట్లా ప్రజలు అనేవాళ్ళు ఒక పీడన కింద కొనసాగారు, నియంతృత్వం కొనసాగారు. దేశముఖులు ఉన్నారు, దేశపాండేలు ఉన్నారు. మొత్తంగా తెలంగాణ సమాజాన్ని కూకటి వేళ్లతో అణిచివేశారు. సామాన్యులైన వాళ్ళకి హక్కులు లేకుండా పోయినాయి. అందుకే మనకు సూర్యాపేటలో బండి యాదగిరి, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కారు కూడా. వాస్తవానికి బండి యాదగిరి రాసిన పాట నైజాం సర్కారు వ్యతిరేకంగా రాయలే. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో, కొడుకో రెడ్డో నా కొడుకో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక జమీందారు పైన ఆయన పాట రాసి
రాస్తే దీన్ని మాభూమి సినిమాలో నిజాం వ్యతిరేకంగా పాట రాసుకున్నట్టు అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నిజాంల కాలంలో తెలంగాణ సమాజం ఒక హీనమైన పరిస్థితుల్లో బతికిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మొత్తం చదువు మొత్తం కూడా ఉర్దూ భాషలో కొనసాగింది. ఉస్మానిసుడు ఏర్పాటైంది, నిజాం కాలం ఏర్పాటైంది, చాలా స్కూల్స్ ఏర్పాటు చేశారు, కానీ ఏ భాషలో చెప్పారు? ఉర్దూ మీడియంలో చెప్పారు. ఉర్దూ మీడియం చదువుకున్న వాళ్ళే చాలా తక్కువ. 1951 నాటికి మన తెలంగాణ అక్షరాస్యత 6.8% అక్షరాస్యత ఉంది. అదే ఆంధ్ర యొక్క అక్షరాస్యత ఎంతంటే 14.6% అక్షరాస్యత ఉంది. 14.6% అక్షరాస్యత దేంట్లో ఉందంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంది, తెలుగు మీడియంలో ఉంది. మన యొక్క అక్షరాస్యత ఎలా ఉందంటే ఉర్దూ మీడియంలో ఉన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గమ్మత్ ఏమిటంటే మనకు 1948 సెప్టెంబర్ 17 నాడు తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది. తెలంగాణ స్వాతంత్రం వచ్చింది. ఆపరేషన్ పోలో జరిగింది. హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో కలిపారు. కలిపినప్పుడే తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది. మరి స్వాతంత్రం వచ్చినాక ఎవరు వచ్చారు? జయన్ చౌదరి వచ్చాడు, ఎంకే వెల్లోడి వచ్చారు. జయన్ చౌదరి, ఎంకే వెల్లోడి వీళ్ళిద్దరు పరిపాలకులుగా వచ్చారు. వీళ్ళు వచ్చి ఏం చేశారంటే విద్యను మొత్తం తెలుగు మీడియంలో మార్చారు, పరిపాలన మొత్తం ఇంగ్లీష్లోకి మార్చారు. పరిపాలన ఇంగ్లీష్లోకి, విద్య మొత్తం తెలుగులోకి మారింది. మరి అప్పటిదాకా తెలంగాణ ప్రజలు ఏ భాషలో చదువుకున్నారు? ఉర్దూలో చదువుకున్నారు. మరి ఉర్దూలో చదువుకున్న వాళ్ళు తెలుగు మీడియంలో విద్యాబోధన పెడితే తెలుగు మీడియంలో విద్యాబోధన చేస్తారా అంటే చెయ్యలేరు. మరి అప్పుడు తెలుగు వచ్చిన వాడేవాడంటే తమిళనాడులో ఉన్నట్టు ఆంధ్రవాడికి తెలుగు వచ్చింది. కాబట్టి ఉపాధ్యాయుల పేరుతో ఆంధ్ర వాళ్ళని మనమే తీసుకొచ్చుకున్నామో, మనమే తీసుకొచ్చుకున్నాము అంటే ఒకవేళ నిజాంల కాలంలో ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో విద్యాబోధన జరిగి ఉంటే ఆంధ్రవాడి ఇక్కడికి వచ్చేవాడు అంటే వచ్చేవాడు కాదు. భాష నేపథ్యంలో పరిపాలన మొత్తం ఇంగ్లీష్లోకి మారింది కాబట్టి తెలంగాణ వాళ్ళకి ఇంగ్లీషు రాదు కాబట్టి ఆంధ్ర వాళ్ళకి వలసలు వచ్చినవి. 1948 సెప్టెంబర్ 17 నుంచి 1952 నాటికి 3.5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 8,000 ఉద్యోగ సీమాంధ్రులు కొల్లగొట్టారు. అంటే తెలంగాణలో ఉన్న పరిస్థితులే ఆంధ్ర వాళ్ళ వలసలకు కారణమైన అంశాన్ని కూడా ఇక్కడ మనం అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఒకవేళ జయన్ చౌదరి కానీ ఎంకే వెల్లోడి కానీ భాషను మార్చకుండా ఉర్దూలోనే విద్యాబోధన జరిగి ఉర్దూలోనే పరిపాలన జరిగి ఉంటే ఆంధ్రవాడు అడుగు పెట్టేవాడు అంటే అడుగు పెట్టేవాడు కాదు. అసలు సమస్య ఎంత ఆడుంది? ఉర్దూ భాషలో ఉంది. సమస్య ఎంత ఆడుంది? ఉర్దూ భాషలో ఉంది. ఒకవేళ తెలంగాణలో ఉర్దూ భాషలో విద్యాబోధన జరగకుండా తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరిగి మన చదువుకున్న వాళ్ళంతా తెలుగు ఇంగ్లీష్ వచ్చి ఉంటే ఆంధ్రవాడు తెలంగాణలో అడుగుపెట్టడానికి అవకాశం ఉందా అంటే అడుగుపెట్టడానికి అవకాశం లేదు. కాబట్టి 1948 తెలంగాణ ఉద్యమ బీజాలు పడ్డాయి. చాలామంది ఏమనుకుంటారంటే 69 ఉద్యమం వచ్చింది అనుకుంటారు, కానీ 69 ఉద్యమం రాలే, 52 ఉద్యమం వచ్చింది. 1952 ఉద్యమం వచ్చింది. ఏమన్నారు? ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నారు, గోంగూర పచ్చడి గోబ్యాక్ అన్నారు, ఆంధ్రవాల గోబ్యాక్ అన్నారు, హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ నినదించారు. హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ నినదించారు. ఎందుకు నినదించారంటే ఆంధ్రవాడు తెలంగాణ ఉద్యోగాలను కొల్లగొడితే. ఎందుకంటే 52 నాటికే తెలంగాణలో చదువుకున్న వాళ్ళు 70,000 ఉన్నారు, కానీ 70,000 ఏ భాషలో చదువుకున్నారంటే ఉర్దూ భాషలో చదువుకున్నారు. ఆ ఉర్దూ వల్లనే తెలంగాణ ఉద్యమం వచ్చిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. 1952 ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ముందు ఉద్యమం ఎందుకు వచ్చిందంటే జయన్ చౌదరి, ఎంకే వెల్లోడి అనే వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ పక్కన పెట్టి లాంగ్వేజ్ రాని కారణంగా, పైగా 1948 కంటే ముందు ముస్లిం అనే సామాజిక వర్గము 90% ఉద్యోగాలలో ఉన్నారు. జయన్ చౌదరి అనే వ్యక్తికి ముస్లింలు అంటే కొంత పడని యొక్క పరిస్థితి. కాబట్టి 1954 నాటికి కనీసం 60% ఉద్యోగులలో హిందువులను పెట్టుకోవాలని ఒక భావన వచ్చింది. మరి భావన వస్తే మంచిదే, కాదనట్లేం. ఎందుకంటే తెలంగాణ సమాజంలో 90% మంది హిందువులు ఉంటే 10% మాత్రమే ముస్లింలు ఉన్నారు. మరి జనాభా ఉంది కాబట్టి ఉద్యోగాలు ఇవ్వచ్చు. మరి ఉద్యోగాలు ఇస్తే ఎవరికి ఇచ్చారు? మరి తెలంగాణ హిందువులకు ఇచ్చారంటే ఇవ్వలేదు, పక్కనే ఉన్నటువంటి తమిళనాడుకి వెళ్ళి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి పెద్ద సంఖ్యలో ఉద్యోగుల వలసలు జరిగినాయి. ఆ వలసలు జరిగిన కారణంగానే 52 నాటికే తెలంగాణ ఉద్యమం వచ్చింది. 52 వరంగల్ కేంద్రంగా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అంటే అసలైన తెలంగాణ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1948 తెలంగాణ ఉద్యమ బీజాలు పడ్డాయి. 52 నాటికే 8,000 ఉద్యోగాలు కొల్లగొట్టే అంశాన్ని
అభ్యర్థులుగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాన్సెప్ట్ టైటిల్లో పెట్టుకోవాలి. మరి 52 తర్వాత సీమాంధ్రులు అనే వాళ్ళు కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కర్నూలు రాజధానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే అక్కడ కనీసం ఒక పెద్ద బిల్డింగ్ లేదు, ఒక సెక్రటేరియట్ లేదు, ఒక అసెంబ్లీ లేదు, ఒక రైలు రవాణా లేదు, ఒక విమానాశ్రయాలు లేవు, ఒక బొగ్గు గనులు లేవు, కరెంటు లేదు, కరెంటు లేదు కాబట్టి పరిశ్రమలు లేవు, పరిశ్రమలు లేదు కాబట్టి ఉద్యోగాలు లేవు. అంటే కర్నూలు రాజధానికి ఆంధ్ర రాష్ట్రం అయితే ఏర్పడింది, కానీ దిక్కు దివానా తీరు స్థితిలో కనీస సౌకర్యాలు లేకుండా కర్నూలు రాజధానిలో నిమగ్నమై ఉన్నారు. కనీస పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు. కానీ వాళ్ళకున్న బడ్జెట్లో 17,000 కోట్ల బడ్జెట్ ఉంటే వాళ్ళక్కడ ఉన్న డబ్బులు 12,000 కోట్లే, దాదాపు 500 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నారు. 1700 కోట్ల బడ్జెట్ ఉంటే దాంట్లో 1200 కోట్లే ఉన్నాయి. 500 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో వాళ్ళు ఉండే సందర్భం. కాబట్టి వాళ్ళు అప్పుడు ఏం ప్రణాళిక ఏర్పాటు చేశారంటే, హైదరాబాద్ సికింద్రాబాదు నిజాముల కాలంలో పారిశ్రామిక అభివృద్ధి చెందింది. అంటే ఇక్కడ గమ్మత్ ఏమిటంటే, తెలంగాణ సమాజం సామాజికంగా, సంస్కృతిపరంగా, విద్యాపరంగా వెనుకబడి ఉంది, కానీ ఎకనామికల్లీ తెలంగాణ సమాజం వెనుకబడలేదు. 7వ నిజాము కాలంలో కొన్ని వేల పరిశ్రమలు హైదరాబాద్లో స్థాపించబడ్డాయి. అంటే ప్రజలు అనేవాళ్ళు పన్నులు కడితే నిజాం అనేవాడు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాడు. అంటే గమ్మత్ ఏమిటంటే, తెలంగాణలో 9 జిల్లాలు ఉంటే ఒక హైదరాబాద్ ఒక్కటే అభివృద్ధి చెందింది, మిగతా జిల్లాల ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు. ఒక హైదరాబాద్లోనే మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థ మొత్తం డెవలప్మెంట్ అయి ఉంది. కాబట్టి కర్నూలు అనేది రాజధానిగా గందరగోళమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి హైదరాబాద్ సికింద్రాబాద్ అనే జంట నగరాలు మన విశాల ఆంధ్రకైతే బ్రహ్మాండంగా రాజధాని అవసరాలు తీరుస్తాయి, పారిశ్రామిక అవసరాలు తీరుస్తాయి. పైగా తెలంగాణ వాళ్ళు చదువు లేదు కాబట్టి, ఉద్యోగాలు వాళ్ళు చేయలేరు కాబట్టి, మన ఉద్యోగాలు కొల్లగొట్టాలన్న ఒక భావనతోటి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి తెలంగాణ సమాజం ఒప్పుకోకుండా, కేవీ రంగారెడ్డి ఒప్పుకోకుండా, మరిచన్నాడు ఒప్పుకోకుండా, వీళ్ళందరినీ కేంద్రంలో ఉన్న జవహర్లాల్ నెహ్రూని బ్లాక్మెయిల్ చేసి, అప్పుడున్నటువంటి హోంమంత్రిని బ్లాక్మెయిల్ చేసి, అప్పుడు ఏఎస్ఎస్ సెక్రటరీ దేబర్ని బ్లాక్మెయిల్ చేసి, ఒకవేళ రేపు తెలంగాణ అట్లనే ఉంటే రేపు వాళ్ళు ఉస్మానిస్తాన్ కావాలని, ప్రత్యేక దేశం కావాలని అడుగుతారని, ఐక్యరాజ్యసమితిలో కంప్లైంట్ చేశారని, వాళ్ళు డివైడ్ చేసే అవకాశం ఉందని కేంద్ర నాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి, కేంద్రంలో పెద్దలు నొప్పించి, వాళ్ళ ద్వారా తెలంగాణ వాళ్ళు నొప్పించి 1956లో పెద్ద మనుషులు ఒప్పందం చేసుకొని కుట్రల పునాదుల పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. కుట్రలతోనే ఏర్పాటు చేశారు. కాబట్టి పైగా రాష్ట్రం ఏర్పడిన మరుక్షణమే నీలం సంజీవుడు అనే వ్యక్తి పెద్ద మనుషుల ఒప్పందంలో రాసుకున్న ప్రకారం డిప్యూటీ సీఎం అనే పదవి ఇవ్వకుండా చేతికున్న 6,000 అని చెప్పేసి ఎగతాళి చేసి తెలంగాణ సమాజాన్ని భ్రష్టు పట్టించాడు. అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమ భావజాల బలోపేతమైంది. 1958లోనే తెలంగాణ ఎంపీలంతా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి లేఖలు రాశారు. పెద్ద మనుషుల ఒప్పందం అమలు కావడం లేదని, అన్యాయం జరిగే అవకాశం ఉందని, ఏదో ఒకరోజు ఉద్యమ రూపం తరిస్తుందని చెప్పేసి తెలంగాణ నాయకులు హెచ్చరికలు జారీ చేశారు 58లోనే. అది పెరిగి పెద్దయి 1969లో జై తెలంగాణ ఉద్యమ రూపంలో అది పెళ్లి బుక్కి 369 మరణాలకు కారణమైన అంశాన్ని ఇక్కడ మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి తెలంగాణ ఉద్యమ మూలాలు ఎక్కడున్నాయంటే, ఒక ప్రాంతాన్ని సీమాంధ్ర పరిపాలించడం, ఒక ప్రాంతాన్ని తెలంగాణ నిజాములు పరిపాలించడం ఒక మూలాలు ఇక్కడ ఉంటే, ఉర్దూ భాషలో మూలాలు ఉంటే, ఒకవేళ ఈ ప్రాంతాన్ని మొత్తం బ్రిటిష్ వాళ్ళే పరిపాలించి ఉండి ఉంటే సమస్య వచ్చేది కాదు. తెలంగాణని, సీమాంధ్రని మొత్తం బ్రిటిష్ వాళ్ళే పరిపాలించి ఉండి ఉంటే సమస్య వచ్చేది, ఎందుకంటే తెలంగాణ సమాజం కూడా చదువుకొని ఉండేది. లేదా నిజామే తెలంగాణని, ఆంధ్రని రెండింటిని పరిపాలించి ఉండుంటే మనమెట్లా ఉన్నామో సీమాంధ్రులు గట్టనే ఉండేవాళ్ళు, కానీ తేడా వచ్చేది కాదు. అంటే రెండు ప్రాంతాలని వేరువేరు వాళ్ళు పరిపాలించిన కారణంగానే తెలంగాణ ఉద్యమం బీజాలు అక్కడ పడ్డాయి. ఉర్దూ భాషలో బీజాలు పడ్డాయి. జయన్ చౌదరి ఎంకే వెల్లుడి కాలంలో బీజాలు పడ్డాయి. అది క్రమక్రమంగా పెద్దయ్యాయి. అంటే తెలంగాణ ఉద్యమ మూలాలు 48 నుంచే మొదలైన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకే 52 ఉద్యమంలోనే ఈ మూలాలు అంశాన్ని అవగాహన చేసుకోవచ్చు. ఇలాంటి సబ్జెక్టు మనకు ఇన్డెప్త్ ఆఫ్ సబ్జెక్టు అశోక తెలంగాణ అకాడమీని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఉద్యమం అంటే ఇలా ఉంటుంది, ఉద్యమ కోణాలు ఏంది, చివరి దశ ఉద్యమేంది, 60వ ఉద్యమేంది, ప్రతి పాయింట్, ప్రతి కాన్సెప్ట్ని ఎవరైనా మన యొక్క షాడో టీవీలో కానీ ఇతర ఛానల్స్లో కానీ చదువుకునేటటువంటి విద్యార్థులు కనుక ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి,
ఆ సబ్స్క్రైబ్ చేసి ఫార్వర్డ్ చేయండి. ఆ యొక్క తెలంగాణకు సంబంధించిన యూట్యూబ్ క్లాసెస్ని వినే ఒక ప్రయత్నం చేయండి. ఇది అలా తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందన్న కాన్సెప్ట్ పైన ఒక చిన్న అవగాహన. ఇలాంటి మరిన్ని క్లాసులు మన అశోక తెలంగాణ కూడా నెంబర్ ఆఫ్ క్లాసెస్ మీకు దొరుకుతాయి కాబట్టి అవగాహన చేసుకోండి. గ్రామీణ విద్యార్థుల నేపథ్యంలో ఎక్కడో గ్రామంలో ఉండి హైదరాబాద్కి వచ్చి చదువుకోలేక హాస్టల్ ఫీజు కట్టలేక ఇబ్బందులు పడే వాళ్ళ కోసం మన ఆన్లైన్ క్లాసెస్ను ఆన్లైన్ కోర్సెస్ను కూడా ప్రారంభించడం జరిగింది. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, సోషియాలజీ, గ్రూప్ 1 మరి గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లకు సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సెస్ అశోక తెలంగాణ అకాడమీలో అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఒక ఫోన్ నెంబరు 9491873831 అనే ఒక నెంబర్కు కాల్ చేసి మీ వివరాలు తెలుసుకోవచ్చు. కాబట్టి ఎక్కడో దూరంగా ఉండి హైదరాబాద్కు రాలేనటువంటి గృహిణులు కానీ ఈ కరోనా నేపథ్యంలో హైదరాబాద్కు రాలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో త్వరలోనే మున్సిపల్ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అది ఇంకా కరోనా కంప్లీట్ అయిన మరుక్షణం మనకు గ్రూప్ 3 కానీ గ్రూప్ 1 కానీ అదేవిధంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఉద్యోగాలు కానీ దాంతోపాటు సాగునీటి పారుదల శాఖలో కానీ చాలా ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే గత తెలంగాణ రాష్ట్రం వచ్చి 6 సంవత్సరాలైన ఉద్యోగాల పరంగా చాలా ముందడుగు అనేది పడలేదు. విద్యార్థులలో తీవ్రమైన అసంతృప్తి ఉంది కాబట్టి అసంతృప్తిని ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి కరోనా అయిపోయిన మరుక్షణమే మనకు చాలా ఉద్యోగాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్గా ఇప్పటి సందే మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అశోక తెలంగాణ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దాంట్లో కూడా మీకు పూర్తి వివరాలే దాంట్లో దొరుకుతాయి. కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి 9491873831 నెంబర్కి కాల్ చేసి మీకు ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ కావాలనుకునే వాళ్ళు జాయిన్ కావచ్చు. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరికొన్ని వివరాలు ఉంటాయి, మరికొన్ని క్లాసులు దొరుకుతాయి కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మరి కలిసి ఒక ప్రయత్నం చేద్దాం.